బైబిల్లో లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో పేతురు భక్తుడు యేసయ్యతో ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుందని ఆయనతో చెప్పాను అని వ్రాయబడింది. ఈ సందర్భంలో పేతురు భక్తుడు చేపల కోసం రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ అతనికేమీ దొరకలేదు. కానీ ప్రభువు అతని వద్దకు వచ్చినప్పుడు అతడు గొప్ప చేపల రసం పట్టుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ప్రయాసపడుతున్నారు, డబ్బు కోసం, ప్రశాంతత కోసం, లోకంలో ఏదో సంపాదించాలని లోకంలో పడి ప్రయాసపడుతున్నారు. కానీ ప్రభు చెప్పింది చేయకుండా వారికి వారు ఆశించింది దొరకదు. ఈరోజు ఇలాగే ప్రయాసపడిన ఒక స్త్రీ గురించి మీరు తెలుసుకోవాలి. ఆమె తన పాపం, శాపం పోయే మార్గం ఏది అని నిజదేవుని కోసం, ఆయనను కనుగొనడం కోసం బహుగా ప్రయాసపడింది. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆమె శాంతి కొరకు ఎన్నో తపజపాలు చేసింది. కానీ బైబిల్లో ఉంది కదా, 26:16లో మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని. అలాగే ఆమె మేలు కలిగే మార్గాన్ని నిత్యజీవాన్ని ఇచ్చే యేసును కనుగొంది. ఆ స్త్రీనే చంద్రలీల సాధుని. చంద్రలీల గారు 1840 సంవత్సరంలో నేపాల్ రాజధాని కాఠ్మండూలో జన్మించారు. ఈమె తండ్రి నేపాల్ రాజు ఆస్థాన పురోహితుడు. ఈమెకు చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. అయితే చాలా కొద్ది కాలానికి ఈమె భర్త మరణించాడు. దాంతో చాలా చిన్న వయసులో బాల్య వివాహం కావడమే కాకుండా అదే చిన్న వయసులో ఈమె బాల్య వితంతువుగా మారిపోయింది. ఆ కాలంలో దేశాచారాల ప్రకారం బాల్య వివాహాలు చేయడం తప్పు కాదు. అలాగే భర్త చనిపోయిన స్త్రీ జీవితాంతం వితంతువుగానే జీవించాలి. ఇంత చిన్న వయసులోనే జీవితం అంతా మూడుబారి నియమకు వీటికి తోడు సమాజంలో నిందలు తోడయ్యాయి. ఆ కాలంలో భర్త చనిపోయిన వితంతువులను సమాజం చాలా నీచంగా చూసేవారు. నష్ట జాతకురాలని, శాపగ్రస్తురాలని, ఏదో జన్మలోనో లేదో ఇదే జన్మలోనో చేసిన పాపకర్మల వలనే ఇదేలా ఈమెకు ప్రాప్తించింది అని సూటిపోటు మాటలతో అంత చిన్న బిడ్డను కూడా చూడకుండా ఈమెను ఆడిపోసుకునేవారు. అసలే కళ్ళ ముందున్న జీవితం అంతా చీకటమయం కాగా సమాజంలో వారి మాటలకు కృంగిపోతున్న కూతుర్ను తండ్రి చేరదీశాడు. బ్రాహ్మణ పురోహితుడైన ఇతడు స్త్రీలకు సంస్కృతం నేర్పడం ఆ కాలంలో చేయకూడని పని అయినా స్త్రీలకు విద్య అందించని ఆ కాలంలో తన కుమార్తెకు విద్యను నేర్పాడు. సంస్కృతం, దానిలో గల మత గ్రంథాల శ్లోకాలను నేర్పాడు. అంతేకాకుండా తన కూతుర్ని బహుగా ప్రేమించే ఇతడు లోకం అంటున్నట్టే తన కుమార్తెను ఏదో పాపకర్మ వెంటాడుతుంది అనుకుని ఏదోలా భారతదేశం అంతా తిరిగి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి ఆ పాపకర్మను పోగొట్టాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ కాలంలో ప్రయాణ సదుపాయాలు బహు ప్రమాదకరంగా ఉండేవి. ప్రయాణం బహు కష్టంగాను, మార్గం బహు ఆయాస్కరంగాను, దారి వెంబడి క్రూరమృగాలు, దొంగలు, నదులు, ప్రవాహాలు అంటూ ఎన్నో ఆటంకాలు ఉండేవి. అయినా సరే కూతుర్ను గాఢంగా ప్రేమించే తండ్రి తన కూతుర్ని, ఆమె చెలికెత్తను, కొందరు పనివారిని వెంటబెట్టుకుని తీర్థయాత్రలకు ప్రయాణమయ్యాడు. చంద్రలీల గారికి మొదట ఇది చాలా ఆనందం కలిగించింది. ఆ తర్వాత మార్గం బహు కష్టతరంగా ఉన్నను, తన పాపాలకు క్షమాపణ, జీవితంలో శాంతి దొరుకుతుందనే నిరీక్షణ ఆ కష్టతరమైన మార్గాన్ని కూడా ఈమెకు ఎంతో ఇష్టంగా మార్చింది. చివరికి వీరు బెంగాల్లో గల గంగానది వద్దకు చేరారు. అక్కడ నది అప్పటికే చాలా మురుగ్గా ఉంది. అయినా అది తమ పాపాలను తొలగిస్తుందని తన తండ్రి స్నానమాచరిస్తుంటే ఈమె కూడా దానిలో స్నానమాచరించింది. అయినా తాను కలగనది నిరీక్షించింది ఆమెకు దొరకలేదు. అక్కడ నుండి పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ పాప పరిహారం కోసం తండ్రి బలులు ఇస్తూ వస్తున్నాడు. చంద్రలీల గారు తనకు శాంతి లభిస్తుంది అనుకున్నారు కానీ అది దొరకలేదు. చివరిగా వీరు పూరిలో ఒక ఆలయానికి రాగా అక్కడ రథయాత్ర జరుగుతుంది. దానిలో తొక్కిసలాట జరిగి ఈమె తన చెలికెత్త తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కానీ తండ్రి మాత్రం తొక్కిసలాటలో బాగా గాయపడి మరణించాడు. మరణిస్తూ అతడు చంద్రలీల గారి భర్త ఆమె కొరకు దాచి ఉంచిన సంపద కలిగిన పెట్టె తాళాలు ఆమె చేతిలో ఉంచి అది ఉంచిన స్థలం చెప్పి మరణించాడు. ఇలా తీర్థయాత్రలు చేస్తే పుణ్యం వస్తుంది, పాపం పోతుంది అనుకున్న ఈమె తన తండ్రిని కోల్పోయి అనాథగా మారి దుఃఖంతో ఇంటికి చేరింది. అసలే భర్త విషయంలో నిందిస్తున్న బంధువులు ఇప్పుడు తండ్రి విషయంలో కూడా ఈమెను నిందిస్తూ సూటిపోటి మాటలతో నిందించసాగారు. వీటన్నిటినీ చంద్రలీల గారు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా దేవుని కనుగొనాలి అని తీర్మానించుకున్నారు. ఒక పక్క తండ్రి ఇచ్చిన తాళం చెవిని ఉపయోగించి ఆ పెట్టి తెరువుగా దానిలో బంగారం, వజ్రాలు, ఎంతో విలువైన ఆస్తి ఉంది. కానీ అవేమి ఈమెను ప్రశాంతంగా ఉంచలేకపోయాయి. దాంతో బంగారాన్ని ఒక మూటలో కట్టి తన పనికెత్తను మరొక విధవరాలైన స్నేహితురాలని వెంటబెట్టుకుని ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి దేవుని కనుగొనాలని తీర్థయాత్రలకు ప్రయాణమైంది. చెప్పు లేకుండా ఎంతో నిష్టతో మొదట ద్వారకాకు, అక్కడి నుండి మధ్యలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ శ్రీలంకకు, ఆ తర్వాత కాశీ, అక్కడి నుండి మరలా పూరీ చేరుకుంది. ఇలా 7 సంవత్సరాలు కేవలం శాంతి కోసం, పాప విముక్తి కోసం, దైవ దర్శనం కోసం ప్రయాసపడింది. కానీ లాభం లేదు, ఏకోసాన్న ప్రశాంతత లేదు.
తనతో పాటు వచ్చిన ఇద్దరు పనికత్తెలు కాశీలో కలరా వచ్చి మరణించారు. ఇక ఈసారి మరింత నిష్ఠతో భక్తి చేయాలని చంద్రలీల గారు నిశ్చయించుకున్నారు. కాషాయం ధరించారు. లోకభోగాలను విడిచి తలకు నీటిని తగలనీక పేడ రాసుకోవడం మొదలుపెట్టారు. ఆహారం భుజించక ఉపవాసం ఉంటూ అప్పుడప్పుడు పండ్లు తినేవారు. రాత్రులు చల్లటి నీటిలో ఒంటి కాలుపై నిల్చుని జపం చేస్తూ కాలం గడిపేవారు. అంతేకాదు మండు టెండలో జింక చర్మంపై కూర్చుని నాలుగు అగ్నిహోమాల మధ్య ధ్యానం చేసేవారు. ఇలా ఈమె నిష్టను చూసి పూరిలో ఉన్న ఒక రాజు చంద్రలీల గారి వద్దకు వచ్చి, అమ్మా, మీకు మోక్షం లభించాక దానిని పొందే మార్గం నాకు తెలియజేయండి అని కోరాడు. అంతేకాదు శాంతి లేక దేవుని వెతుకుతున్న చంద్రలీల గారి వద్దకు ఈమె భక్తి నిష్టను చూసి కొందరు వచ్చి శిష్యులుగా చేరారు. ఇలా 3 సంవత్సరాలు ఎంతో నిష్టతో దేవుని వెతుకున్న చంద్రలీల గారు ఇక దేవుని కనుగొనలేక దీక్ష విరమిద్దాం అనుకుని తిరిగి బెంగాల్లో గల గంగానదిలో స్నానం చేసి ఇప్పటి వరకు తాను నీటితో తడపక పేడ రాసుకుంటున్న జుట్టును కడుక్కొని దీక్ష విరమించాలి అని నిర్ణయించుకున్నారు. దీనికోసం వాడలో బయలుదేరారు. అయితే దారి మధ్యలో వాడ తుఫాన్లో చిక్కుకుంది. అందరూ ప్రాణభయంతో విలవెల్లాడుతున్నారు. కానీ ఆ వాడ కెప్టెన్ ఒక క్రైస్తవుడు. అతడు ప్రార్థించి వచ్చి భయపడనక్కర్లేదు, దేవుడు మనల్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చుతాడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న చంద్రలీల గారు ఒక క్షణం సందిగ్ధంలో పడిపోయారు. అసలు నేను పూర్తిగా దేవుని వెతికానా లేదా అనే సందేహం వచ్చింది. ఆ వాడ కెప్టెన్ ప్రార్థించిన యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని ఆలోచించడం ప్రారంభించింది. అద్భుతంగా ఆ వాడ కెప్టెన్ చెప్పినట్టే వాడ సురక్షితంగా తీరం చేరింది. అక్కడ గంగానదిలో ఈమె తన తల కడుక్కుని దీక్ష విరమించింది. అక్కడే తనకు తెలిసిన ఒకరి ఇంట ఉంటుండగా ఈమె శిష్యుల్లో ఒకరికి ఒకరు సువార్త చెప్తుండగా ఉంది. అలాగే ఒక వ్యక్తి బైబిల్ చదువుతూ కనిపించాడు. వారి వద్దకు వెళ్ళగా ఇద్దరు మిషనరీలు ఈమెకు క్రీస్తుని గురించి సువార్త చెప్పారు. అలాగే ఒక బైబిల్ కొత్త నిబంధన ప్రతిని ఈమెకు చదవడానికి ఇచ్చారు. ఈమె సువార్త వింటుండడం ఈమె శిష్యులకు అస్సలు నచ్చలేదు. కానీ ఈమె మాత్రం ఎంతో ఆసక్తితో సువార్త విని బైబిల్ చదవడం ప్రారంభించింది. అలా చదువుతుండగా 1 యోహాను 1:7-9 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము, అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్ముకొనదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అనే వాక్యం ద్వారా దేవుడు ఈమెతో మాట్లాడాడు. వెంటనే తనలో చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం కలిగింది. ఇదేమి కోరుకుంది? తన పాపాల నుండి విముక్తి, నిజమైన శాంతి, దేవుని సన్నిధి. అది క్రీస్తు పాదాల చెంతకు వచ్చాక చంద్రలీల గారికి ప్రాప్తించింది. అప్పుడు ఆమెకు అర్థమైంది. ప్రభువు ఆ సమరయ స్త్రీతో, ఈ నీళ్లు త్రాగువాడు దప్పెగ్గొన్నను కానీ నేనిచ్చు నీళ్లు నిత్య జీవునికై వాణిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండడని చెప్పిన మాట. అవును, చంద్రలీల గారిలో ఉన్న ఆత్మదాహం తీర్చుకోవడానికి ఈమె ఎన్నో తీర్థయాత్రలు చేసింది, తపజపాలు చేసింది. కానీ మోక్షానికి మార్గం దొరకలేదు. కానీ నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు పాదాల వద్ద ఈమెకు పరలోకానికి దారి దొరికింది. అందుకే ప్రభువును తన సంతరక్షకునిగా అంగీకరించిన చంద్రలీల గారు బాప్తిస్మానికి సిద్ధమయ్యారు. ఆ బాప్తిస్మం ఇచ్చే పాస్టర్ గారు, అమ్మా, నీవు ఒక బ్రాహ్మణ స్త్రీవి, నీవు బాప్తిస్మం తీసుకుంటే నీ వారందరూ నిన్ను విడిచిపెడతారేమో అని చెప్పినప్పుడు దానికి ఎంతో ధైర్యంగా చంద్రలీల గారు, అయ్యా, నన్ను అందరూ విడిచిపెట్టినా పర్వాలేదు, నేను మాత్రం ప్రభువును విడిచిపెట్టను అని చెప్పి బాప్తిస్మం తీసుకున్నారు. తెలిసినట్టుగానే బంధువులందరూ చంద్రలీల గారిని వెలివేశారు. ఆమె చనిపోయింది అని చెప్పి ఆమెను విడిచిపెట్టారు. కానీ చంద్రలీల గారు మాత్రం, అవును, నేను చనిపోయాను నా పాత రోత పాప జీవితంలో, కానీ ఇప్పుడు నేను క్రీస్తులో నూతన సృష్టిని, జీవిత పర్యంతం ఆయన సాక్షిని అని చెప్పి క్రీస్తు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. తన వలనే నిరాశలో జీవిస్తున్న ఎందరికో రక్షకుడైన క్రీస్తు ప్రేమను పరిచయం చేశారు. అలాగే తాను తీర్థయాత్రలు చేసి పొందలేని శాంతిని పొందాలని ఎందరో తన వలనే తీర్థయాత్రలు చేస్తారని గ్రహించి తాను తిరిగిన ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి క్రీస్తు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఎందరో సువార్తను చెప్పనిచ్చారు, మరెందరో తిరగబడ్డారు. ఒకసారి ఒక వ్యక్తి అయితే కర్ర పట్టుకుని వచ్చి, మరొక్కసారి నీ దేవుని గురించి చెప్తే నీ దేవుణ్ణి కొట్టేస్తా అని కర్రెత్తాడు. దానికి చంద్రలీల గారు ఏమాత్రం బెదరక, అయ్యా, కర్రతో కొట్టి ముక్కలు చేయడానికి నా దేవుడు మనుషులు చేసిన బొమ్మ కాదు, సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త అని చెప్పింది. దాంతో అతడు వెనక్కి తగ్గాడు. అలాగే ఒకసారి ఒక పుణ్యక్షేత్రంలో ఒక బ్రాహ్మణ సమూహానికి సువార్త చేర్చుండగా ఎందరో చంద్రలీల గారిని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ కొందరైతే చివరి వరకు సువార్త ఉన్నారు. దానిలో ఒక వ్యక్తి మాత్రం తన సందేహాలను నివృత్తి చేసుకుని వెళ్ళి రక్షణ పొందాడు. కొద్దికాలం తర్వాత అతడు మరలా చంద్రలీల గారిని కలుసుకుని తాను రక్షణ పొందానని, ఒక క్రైస్తవ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నానని సాక్ష్యమిచ్చారు. ఇలా చంద్రలీల గారు భారతదేశం అంతా తిరిగి తాను దర్శించిన ప్రతి స్థలాల్లో సువార్త చేశారు.
ఆ తర్వాత తన సొంత దేశం నేపాల్కు వెళ్ళి అక్కడ రాజులకు సామాన్యులకు అందరికీ సువార్త చేశారు. ఎందరినూ ప్రభు రక్షణ వరకు నడిపారు. అలా అలు పెరగక సువార్త చేస్తూ వృద్ధాప్య మందు 1907 నవంబర్ 26న పడకపై విశ్రమిస్తూ వెలుగుతున్న ముఖంతో, ఆహా వెలుగు, ఆహా సంతోషం, నా కోసం వచ్చిన ఇద్దరు దేవదూతలను చూస్తున్నాను అని చెప్పి నిద్రించి పరలోకం చేరుకున్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా చంద్రలీల గారిది ఎంత గొప్ప సాక్ష్యమో కదూ. ఒకనాడు ఆమె శాంతి కోసం పరితపించింది. తన పాప భార విముక్తి కొరకు తన శరీరాన్ని ఎంతో బాధించుకుంది. కానీ మోక్షం లభించలేదు, దేవుడు కానరాలేదు. కానీ క్రీస్తు పాదాల చెంతకు వచ్చి చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని పొందుకుంది. అందుకే మత్తయి 11:28లో ప్రభు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని. మరి ఈరోజు మీలో ఆ గొప్ప విశ్రాంతి, రక్షణానందం ఉందా? లేకుంటే ఈరోజు నా ప్రభు చెంతకు రండి, ఆయన ఇచ్చే గొప్ప రక్షణను అనుభవించండి. ఆ గొప్ప ధన్యత దేవుడు అందరికీ దయచేయునుగాక. నిత్యం యేసుక్రీస్తు ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.